జగన్మోహన్ రెడ్డి అనే సీఎం వద్దు మాకు, మాకు వద్దు ప్యాకేజీ. ఎందుకు ఎవరికి ఇస్తారు ప్యాకేజీ? మాకు ఇచ్చేం చేస్తారు? అసలు దానికి ఒక రాజ్యాంగము చట్టం ఉందన్న సంగతి రోడ్లాగం చేయలాగం చేసి ఇవ్వాలి. మీ చేతి మీకు ఆడ ఆడపిల్ల నియమను మాకు ఆగం చేసి పంపిస్తాము. మా ఆడని ఆగం చేస్తున్నాడు కదా, మళ్ళీ పిల్లని తీసుకెళ్ళమని కేసు పెట్టకుండా అట్నే మా పొలం మేము చిన్నప్పటి నుంచి పెంచుకొని పొలం పండితే మీ పొలం మీకు ఇస్తాం, నీకు 200 గజాలు ఇస్తాం. వాళ్ళ పిల్లలకు అడితే ఇవ్వను, వాళ్ళ పిల్లలు ఆగం చేస్తే ఈ వద్దున ఆడని ఆగం చేస్తున్నారు. వాళ్ళ ఆడపిల్లలు కూడా ఆగం చేసి ఇస్తే ప్యాకేజీ ఇస్తామంటే ఊరుకుంటాడా? ఇట్టే కొట్టివాడు ఆడపిల్లని ప్యాకేజీ ఇస్తామంటే ఇస్తామనుకుంటాడా? మా పొలం అంతా గొయ్యలు తోమి రోడ్లు వేసి తోయం ఆడ బారేసి ఇవాళ నీ పే నీకు పొలం ఇస్తాను, రెండు సెంట్ ఎక్కువ ఇస్తాను అంటే వాళ్ళకు కూడా ఇంతే మేము ఇస్తాము. రమ్మండి, వాళ్ళ కూడు జరగబోయి మేము పెడతాం. నెక్స్ట్ ఇంకొక రాజీనామా చేయటానికి ఏం ప్యాకేజీ కావాలి అడగమనండి. సీఎం గారు రాజీనామా చేయటానికి ఏం ప్యాకేజీ కావాలి అడగమనండి. మేము ఇస్తాం రాజధాని, మేము ఇస్తాం. వాడికి దమ్ముంటే రమ్మను, మేము ఇస్తాం వాడికి ప్యాకేజీ. ఏం కావాలి అడగమనండి. వచ్చి మేము తీసుకో వాడి దగ్గర ప్యాకేజీ, మేమే వాడికి ప్యాకేజీ ఇస్తాం. రమ్మనండి వాడిని బయటికి. ఇప్పుడు 16 నెలలు జైల్లో ఉన్నాడు, 43,000 కోట్లు దోచుకున్నాడు. మార్కెట్ వాల్యూ 130,000 కోట్లు. అవన్నీ ఉండగానే అతను రాజయ్యాల ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎన్నుకున్నా ఎక్కువ ఎన్నుకున్నారు కదా. అందుకే కానీ ఉగ్రవాదం, నీ ఉగ్రవాదం అదే కదా. నువ్వేం చేసావు ఈ 8 నెలల్లో చెప్పండి? రైతులకు మేలు చేస్తానంటున్నాడు కదా పెద్ద, ఏం చేసావు చేస్తానంటున్నాడు ఇప్పుడు? ఏంది నువ్వు చేసేది, ఏం చేసేది? నువ్వెవరికి చేస్తావు మేలు? ఈడ రాజధాని పరిధిలో 29 గ్రామాల 33,700 ఎకరాలు వాళ్ళ తాత ముత్తాతలు సంపాదించిన పూర్వజన్మ హక్కు అది, అవునా? సరే, ఆనాడు ఇచ్చారు, ఆయన అడిగారు, ప్రభుత్వ పరంగా ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన ప్యాకేజీ ఉంది. నీకు అసలు దాన్ని రిపీట్ చేయటానికి నీకు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? విశాఖలో 15,000 ఎకరం నీవు నీ బినామీలు కొనుక్కున్నారు. ఆడ రాజధాని రాజధాని అనగానే ఆడేం చేస్తున్నారు? అది అమ్ముకొని ఈడ డౌన్ అయితే వీళ్ళకి ఇచ్చిన ప్లాట్లని గద్దల్లాగా వాలి మళ్ళీ ఈడ దోచుకోవటానికి నీ ప్లాన్ అది. నువ్వేం చేసావు చెప్పు, ఈ 8 నెలలు చెప్పింది చేసావా? అన్న క్యాంటీన్లో గెలిపించారు కదా పెద్ద మీ నియోజకవర్గంలో. అవునండి, ఓట్లు ఎవరు చెప్పుతో వాళ్ళు కొట్టుకుంది. అందుకే వేసుకునేవాళ్ళు, వేసినోళ్ళు, వేయనోళ్ళు అంటే ఎటుకూడు వాడికి బాధే లేదు. వేసినోళ్ళు చెప్పుతో ఇట్లా కొట్టుకుంటున్నారు, అది పరిస్థితి. థ్యాంక్ యూ మేడం. మరి జగన్ గారు అయితే 3 రాజధానులకి క్యాబినెట్లో ఆమోద ముద్రేశారు, అలానే శాసనసభలో కూడా ఆమోదింప చేసుకున్నారు. మరి రాజధానిలో ఉన్నటువంటి అమరావతిలో రైతులకు ఇంకో 200 గజాలు ఎక్కువ పెంచిస్తాం, అసెంబ్లీ మాత్రం ఇక్కడ ఉంటుందని చెప్తున్నారు మేడం. దీనిపైన భూములు ఇచ్చినటువంటి మహిళా రైతుగా మీరేం చెప్తారండి? మాకేం చేసుకోవాలండి, 200 గజాలు కాదు కదా, 400 గజాలు ఇచ్చినా కూడా మేము ఏం చేసుకోవాలి? డెవలప్ చేసి లేకుండా ఏమి లేకుండా ఇక్కడ 3 రాజధానులు పెట్టి ఎక్కడెక్కడికో రాజధానులు తీసుకెళ్ళిపోయి ఇక్కడ ఏం చేసుకోను? మాకు 200 గజాలు ఇచ్చినా ఏం చేసుకోను? మా పొలం మాకు ఇచ్చినా ఏం చేసుకోను? ఆ రకంగా కొండలు, రాళ్ళు, రప్పలు, ఆ రకంగా బిల్డింగ్లు కట్టుంటే గ్రాఫిక్స్ అన్నారు. నిన్న ఎక్కి దూకుతామన్నారు, మరి దూకనీయలేదు ఎందుకని? నిన్న దూకుతామని చెప్పండి, పోలీసు వాళ్ళని వలలు కట్టమంటే అంటున్నారంట. మేమేం చేయాలమ్మా అంటున్నారు. చోద్యం చూసినట్టు సినిమా చూసినట్టు చూస్తున్నారు వాళ్ళు కిందండి. వలలు కట్టమంటే వలగడ తాగిద్దా అంటున్నారంట. పిల్లలు వాళ్ళు ప్రాణాలు తీసుకుంటే ఏంటి? వాళ్ళు మరి పోలీసులు బొండి వైఖరితో పిల్లల్ని కొట్టి చంపారంట. వాళ్ళు కొట్టాల్సినంత అవసరం ఏంటి? ఆ పిల్లల్ని ఒక్కడనే కొడతాం కాదు, మా రాజధానిలో వాళ్ళు 29 గ్రామాల వాళ్ళని మొత్తాన్ని సూసైడ్ చేసేసి మొత్తాన్ని చంపేసేసి రాజధాని 3 రాజధానులు కాసే 33 రాజధానులు పెట్టుకోమని మనండి. అంతేగాని మా గజాలు కానీ ప్యాకేజీ కానీ ఏవి ఎక్కువ తక్కువ ఏమి ఇస్తానన్నా కూడా ఎవరూ సమ్మతంగా ఒప్పుకునేటట్లేదు. మాకు ఒకే రాజధాని కావాలి, అమరావతిలోనే ఉండాలి. 5 కోట్ల ఆంధ్రుల కోసం ఆ రోజు లాక్కున్నాడు భూములు, లాక్కున్నాడు భూములు అని అంటున్నారు. ఎవరినడిగి లాక్కున్నారు, ఏమి లాక్కున్నారు? ఇళ్ళమ్మ మొగుడు సొమ్ము ఏమన్నదా? ఎవడు లేదా ఎవడ ఎవడమ్మ మొగుడు సొమ్ము ఎవడ సొమ్ము లేదు. మా తాతల తాతల తరాల నుంచి సంపాదించి ఇచ్చిన గడ్డ మేము చంద్రబాబు గారికి ఎందుకు ఇచ్చామంటే 5 కోట్ల ఆంధ్రులు బాగుంటారని చెప్పని ఇచ్చాము. అంతేగాని మరి ఆర్కే మరి ఆడు ఏమైపోతాడో కానీ వాడు అసలు మనిషి గడ్డి తింటున్నాడో అన్నం తింటున్నాడో మరి మరి ఏ మా ఆంధ్రాళ్ళకి వచ్చి ఓట్లు వేయించుకొని గెలిచిన రోజున మరి అమ్మ మీకేం బాధ లేదు, 2,500 5,000 రూపాయలు ఇస్తాము, మరి కౌలు పెంచుతాము అన్నీ చెప్పాడు. వాడు ముండమోపి, వాడు చేసేది ఏమి లేదు. ఈ మేకప్ శ్రీదేవి ఒకటి ఉందంటే అది అసలు మరీ దరిద్రపతి, అది అసలు దాన్ని ఓట్లేసి గెలిపించుకున్నాడు. వాళ్ళు చెప్తే వాళ్ళే కొట్టుకోవాలి.
నిజం చెప్పాలంటే దాన్ని వాళ్ళు చెప్తా వాళ్ళు కొట్టుకొని ఇదేని అది తీసుకెళ్ళి ఎక్కడో నరసరావుపేటలో మూడు రాజధానులు ముద్దు అని చెప్పారు. నరసరావుపేటలో అనౌన్స్ చేస్తుంది. ఆ నరసరావుపేటలో అనౌన్స్ చేయబోదు. ఆ ఏడు పేద ఏడా ఏడవచ్చుగా, ఎక్కడెక్కడో ఏడు పెడతాం ఎందుకు, ఏడాడో మన ఏడు పేద. ఇంతమంది ప్రజలు 34 రోజుల నుంచి కుడు నీడు లేకుండా, ఆకలి అనకుండా, ఏమి లేకుండా, పిల్లల తల్లులు ముసలాళ్ళు బుతకాళ్ళు ఈ రకంగా అల్లాడుతుంటే అక్కడికెక్కడికో వెళ్ళి మూడు రాజధానులు కావాలి, 30 రాజధానులు కావాలని ఆడాడో శబ్దం చేయడం ఎందుకు. చేత అయితే మా 29 గ్రామాల్లో ఫస్ట్ జనరావు కమిటీ అన్నారు మూడు రాజధానులని, అది రద్దు చేశారు. బోస్టన్ కమిటీ అన్నారు అది రద్దు చేశారు. హైపవర్ కమిటీ అన్నారు అది రద్దు చేశారు. మూడు రాజధానులు కలిపి 30 ముగ్గురు ఇచ్చిన సపోర్ట్ తీసుకొచ్చి చేశారు. మీరు మూడు రాజధానులు కావాలి, 30 రాజధానులు పెట్టుకోవాలి అంటే మూడు రాజధానులు కావాలని చెప్పానంటే 29 గ్రామాల్లో వాళ్ళని వచ్చి మీ ప్రజాభిప్రాయం ఏంటి అని చెప్పానని కనుక్కోకుండా, ఏమి లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటే సరిపడ్డా ఏంటి? వాళ్ళు పాడు కట్టారుగా ఆ రకంగా చేసి 30 రాజధానులు పెడతాము, 33 పెట్టుకుంటాము, ఇవన్నీ తగదు. ఇవాళ రోజునైనా సరే మూడు రాజధానులు అని చెప్పని అక్కడ ప్రకటించగానే సరిపోలేదు మాకు. ఇప్పుడు అసలు ఈ పోలీసులు వీళ్ళందరూ మాకు ఎందుకు పెట్టాడు? తనకు కావాల్సి తనకు భయం వేసి తను పెట్టుకున్నాడు. ఇది ప్రజలు నడుస్తానికి హక్కు ఉంది. ఎవరైనా సరే శ్లోకం చెప్పుకోవడానికి మేము ఎవరి మీదకి దుమ్మికెళ్ళలేదు. ఎవరు ఇంతవరకు ప్రభుత్వ ఆస్తులు ఏమి నష్టపరిచామని, ప్రభుత్వ ఆస్తులు ఏమి నష్టపరవలేదు. బస్సులు కానీ అద్దాలు పగల కొడతాం కానీ ఎవరు ఏమి నష్టపరవలేదు. ఏమి నష్టపరచినప్పుడు మమ్మల్ని రోడ్డు మీదకి ఎందుకు రానియరు? మమ్మల్ని రోడ్డు మీద రానిపోవడానికి కారణం ఏంటి? రోడ్డు మీద నిలబడ్డా కూడా మేము నిరసన తెలియపరచుకుంటున్నాం కానీ ఎవరిని హేళన చేసి ఏమీ అనుకోవటం లేదు. ఇప్పటివరకు కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు నేను మూడు రాజధానులు చేశాను అని చెప్పని అందరూ సమ్మతం అని చెప్పని సంకలగరేస్తున్నాడంట ఆర్కే గాడు. ఎట్టే ఆర్కే గాడు, ఎవడైనా సరే దమ్ము ధైర్యం ఉన్నాడంటే ఈ 29 గ్రామాల్లోకి వచ్చి నేను మూడు రాజ్యాలు సమ్మతం అని చెప్పని మా 29 గ్రామాల్లో జరగమన్నాను. మేడం మరి అయితే ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారండి? మరి నెక్స్ట్ స్టెప్గా మీరు ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ స్టెప్కి ఏం చేస్తాం అనేది ఇప్పుడు మేము ఏం చెబుతాము? అదిగో పోలీసు వాళ్ళు ఎక్కించిపోతున్నారుగా, వాళ్ళని ఎక్కించుకెళ్ళి తదుపరి నిర్ణయం పోలీసులు మమ్మల్ని తీసుకెళ్ళి ఏ జైల్లో పెడతారో ఎక్కడ పెడతారో. మేము అందరం జైలుకి వెళ్ళదలుచుకున్నాం 29 గ్రామాల వాళ్ళం కూడా. వాళ్ళు అదిగో మూడు బస్సులు ఏం పెట్టారు. మేము పాస్పోర్ట్ కావాలంటే పాస్పోర్ట్ మాకు ఇవ్వటానికి 4 కొంపలు తిరిగి వస్తాడు. ఆడు కేసులు ఉండయ్యా, వీళ్ళు ఎప్పుడన్నా కొట్టుకున్నారా, కేసులు ఉన్నాయా అని ఇది తిరిగి వస్తారు డబ్బులు అడుక్కుంటాకి. అన్ని కేసులు ఉండే వాడికి ఎట్టిచ్చారు? ఇది ఎట్టిచ్చారంటే వాళ్ళు పోలీసులు ఇప్పుడు పదవి ఇచ్చిన వాడికి బుద్ధిలేదు. ఈ పోలీసులు కూడా ఎట్టు ఒప్పుకున్నారు? ఏంటి మేము పాస్పోర్ట్ కోసం మళ్ళీ అమెరికా వెళ్ళటంలో, మేము ఈసా కోసం చేయట్లే. పాస్పోర్ట్ కోసం వెళ్తేనే 4 కొంపలు తిరిగి వస్తున్నారు. వీళ్ళ కేసులు ఉన్నాయా, వీళ్ళు ఆడవాళ్ళు జైలుకి వెళ్ళారా అని. ఆ సీఎం లాక్కున్నాడు, చంద్రబాబుని లాక్కున్నాడు. వాడి కొడుకు చేతిలో నుంచి ఒక చాక్లెట్ తీసుకోమని ఇచ్చిన తర్వాత ఇస్తాడేమో. మేమేమన్నా చంద్రబాబు లాక్కుంటే ఇచ్చాము, మేము మనస్ఫూర్తిగా ఇచ్చాము భూములు, మేమే ఇచ్చాము. ఇవాళ చిన్నపిల్లాడి చేతిలో చాక్లెట్ పెట్టి మళ్ళీ తీసుకోగలమా మనం? వాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి వాళ్ళ నాన్న తన్ని తీసుకున్నాడు ఆడు. ఆ సంగతి అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డిని తన్ని తీసుకున్నాడు, తండ్రిని అడ్డం పెట్టుకొని ఇన్ని కోట్లు సంపాదించాడు వాడు. వాడంత దుర్మార్గులు కాదు ఇక్కడ ఎవరును. జగన్మోహన్ దుర్మార్గుడు గారు ప్యాకేజీ పెంచేసి మీది సిఆర్డీ కూడా రద్దు చేశారు కదమ్మా, మీరు ఏం చెప్తారు? మాకు ఏ ప్యాకేజీ వద్దు, మాకు అసలు సీఎంగా జగన్మోహన్ రెడ్డి వద్దు, అది మా అందరి కోరిక. అది హాజరు కావాలి, లేకపోతే ఏదో ఒకటి రిక్వెస్ట్ పెట్టి ఆపుకుంటావు. అధికారం అలాంటి పరిస్థితుల్లో నీకు ఎన్నిసార్లు ఏసార్లు ఇచ్చారు, ఎన్ని దేశాలు తిరిగి వచ్చావు, అసలు ఈ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది చెప్పండి? సామాన్యుడికి ఒకటి, సంపన్నుడికి ఒకటి. చట్టం ఎవడికి చుట్టం అంటే పవరు డబ్బున్నవాడికి. అది సామాన్యుడికి మాత్రం చట్టం లేదు. థ్యాంక్ యూ పెద్ద. ఇప్పుడు ఈ రోడ్డు మీద ఉన్నాడు అనుకో, 4 క్రితం ఇచ్చింది, మధ్యలో రాజధాని మారుతారా, 3 రాజధాని అంటారా? అసలు ఈ ప్రభుత్వానికి బుద్ధి ఉందండి? బొత్స గడిగా బుద్ధి లేదు, ఆ జగన్ గడిగా అంతకంటే లేదు.